మామ విజయ్. మామ విజయ్. హాయ్ మామ. హాయ్ మామ. హాయ్ 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 రా. హాయ్ రా. హాయ్ హలో. బాగున్నారా? ఆ బాగున్నాం రా. అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారా? వీళ్ళందరూ నా చిన్ననాటి స్నేహితులు. వీళ్ళు కూడా నాలాగే కళాకారులు. వీళ్ళిద్దరూ కొరియోగ్రాఫర్స్. ఇతను సంప్రీత్, కథారచయిత. చూడయ్యా, నీ కొడుకు సినిమా పిచ్చంటూ కలలు కంటూ ఉన్నాడు చూడు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. కట్ కట్ కట్. ఓకే, ఇదంతా కళ నిజం కాదనమాట. బాబు అమ్మా, హీరో టేక్ తీసుకున్నామా? రెడీయా? ఈ విన్నింగ్ విజయ్ని ఏ కన్నింగ్ ఫెలో ఏమీ చేయలేడ్రా. ఒరే బిడ్డ, నీకెందుకురా ఈ సినిమా పిచ్చి? చక్కగా చదువుకోనైనా, నీవు తప్ప మాకు ఇంకెవర్రా దిక్కు? మీకెన్నిసార్లు చెప్పాలన్న, సినిమాయే నా లోకం, సినిమాయే నా జీవితం, సినిమాయే నా ప్రపంచం. ఆ సినిమా లేనినాడు నేను లేను. అయ్యా, నీ మనవాళ్ళ పెళ్లికి పటేల్ దగ్గర అప్పు తెచ్చినయ్యా, నీ దగ్గరనే ఉంచుకో, మంచిది బిడ్డ. చెప్పనా? ఇక్కడ ఫిల్మ్ డైరెక్టర్ పవన్ గారి ఆఫీస్ ఎక్కడని? ఇక్కడే పైన. ఇటు పైన? ఆ పైన. ఇక్కడేనా? ఇక్కడే. థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్.
హలో, నేను డైరెక్టర్నమ్మా. ఎక్కడున్నావు? లొకేషన్ చూడమన్నా, చూసావా? ఓకే ఓకే ఓకే, రైట్ అమ్మా. ఓకే, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరు బాబు నువ్వు? సార్, నా పేరు విజయ్. హీరో అవుదామని వచ్చాను. హీరో అవుతావా? ఎక్కడి నుంచి వచ్చావమ్మా? శంకర్పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ సార్. ఏంటి, హీరో అవుతావా? రే, హీరో అవుతావంటరా? హీరో అంటరా? హీరో అంట, హీరో అంట. నాకేంట్రా ఈ పరిస్థితి? బాబు, మన షూటింగ్ లొకేషన్ ఇదేనా? ఇదే పడింది సార్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎవరు బాబు నువ్వు? హీరో అవుదామని వచ్చాను సార్. ఎక్కడి నుంచి వచ్చావు? తెలంగాణ సార్. తెలంగాణ, తెలంగాణ, తెలంగాణ. సార్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. సెక్యూరిటీ సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్, రేయ్ వదలండిరా, రేయ్ రేయ్ వదలండిరా సార్, ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్, రేయ్ రేయ్ వదలండిరా సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. డబ్బేంట్రా ప్లీజ్ సార్. అమ్మా, అమ్మా, అవా సార్ సార్ సార్, ఆగండి సార్. ఏ పోరా, హలో సార్, కూర్చోమ్మా. చెప్పండి, ఎవరమ్మా నువ్వు? సార్, నేను సినిమా అవకాశం కోసం వచ్చాను సార్. ఇప్పుడు ఏం లేవమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్, అవకాశం ఇవ్వండి సార్. సరేలేమ్మా, అయితే నాకేంటి? డబ్బులా సార్? ఇదిగోండి. సరేమ్మా, రేపు ఇక్కడికి వచ్చాయి. ఇదేంటి, నిన్న లాకేసింది, ఈరోజు లాకేసింది, ఇతను ఎక్కడికి వెళ్ళాడబ్బా? షా,
హలో 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 బిడ్డ ఎక్కడున్నావయ్యా? చెల్లె పెళ్లి కోసం దాచిపెట్టిన పైసలు తీసుకెళ్ళావు, తొందరగా ఇంటికి రాయ్యా. నా లోపల ఇంత టాలెంట్ ఉన్నా కానీ నాకు ఏ ఒక్కరూ అవకాశం ఇవ్వట్లేదు. నేను అసలు బతకడం అనవసరం. నేను ఎందుకు బతకాలి అసలు? వీళ్ళందరూ నాలోని టాలెంట్ని అస్సలు గుర్తించలేకపోతున్నారు. కానీ నేను చనిపోతే నా లోపల ఉన్న కళ కూడా చనిపోతుంది. అందుకే నేను ఈ ఆత్మహత్యను విరమించుకుంటున్నాను. నేను బతికి నా లోపల కళను బతికించి నాలాంటి ఎందరో కళాకారులను బతికిస్తాను. ఈ కళని ఆ కళాకారులందరినీ బతికిస్తాను. హాయ్ మాస్టర్. హాయ్. బాగున్నారా? బాగున్నా. ప్రాక్టీస్ ఎలా నడుస్తుంది? బాగానే నడుస్తుంది. మంచి నడుస్తుందా? హాయ్ విజయ్. విజయ్ వచ్చాడా? అరే ఏమైందిరా? ఎందుకురా అలా ఉన్నావు? మోసపోయినారా? డబ్బులు తీసుకెళ్ళి మోసపోయినా? చెల్లి పెళ్ళి కని నాన్న దాచిన డబ్బులన్నీ తీసుకెళ్ళి మోసపోయానురా? అనేక ఆఫీసుల చుట్టూ తిరిగి మోసపోయానురా? ఎంతోమంది ప్రొడ్యూసర్ల దగ్గరికి తిరిగి మోసపోయానురా? అరే ఏడు ఒకరా. లేదురా, ఏదో ఒకటి చేయాలి. ఎవరికిందో మనం బతకడం కాదురా, మన దగ్గర మనమే బతకాలి. అందుకే ఏం చేద్దాంరా? నేను చనిపోదాం అనుకున్నానురా. వద్దురా. కానీ నా లోపలి కళ బతకడానికి నేను ఇంకా బతికే ఉన్నానురా. అయితే ఏం చేద్దాంరా? లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అంతే. కళలు కనే స్వేచ్ఛ ప్రతి మనిషికి ఉంటుంది. ఆ కళలను సహకారం చేసుకున్న వాళ్ళే పరిపూర్ణులవుతారు. చచ్చిపోయి సాధించేది ఏమి లేదురా బిడ్డా, బతికుండి సాధించేది చాలా ఉంది. ఆత్మహత్య చేసుకోవడం నేరం, మహాపాపం. ఈ సినిమా పిచ్చోడు కళను నమ్ముకొని ఆత్మస్థైర్యంతో ఏం సాధించాడు? Thank you.